నమస్తే, అందరూ బాగున్నారా? అలాగే నేను ఈరోజు స్పెషల్ వ్లాగ్ చేయబోతున్నాను. అంటే నేను అప్పుడప్పుడు చిన్న చిన్న అవి ఇవి చూపించాను, కానీ ఈరోజు నేను నా సారీస్ చూపిస్తాను. అన్నీ చూపించను. ఇప్పుడు రీసెంట్గా ఒక 4 ఇయర్స్ నుంచి తీసుకున్న పట్టు చీరలు చూపిస్తాను. అంటే ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి చూపిస్తాను. ఓల్డ్ సారీస్ అంటే అవి తర్వాత చూపిస్తాను. ఓన్లీ ఇప్పుడు నేను పట్టు చీరలే చూపిస్తాను, తర్వాత ఫ్యాన్సీ సారీస్ చూపిస్తాను, సరేనా? ఫస్ట్ నేను ఈరోజు ఈ వర్క్ బ్లౌజ్తో స్టార్ట్ చేస్తాను. చూసారా నా వర్క్ బ్లౌజ్? చూసారా, ఇది మా చెల్లె చేసింది నాకు. ఇది బ్యాక్ కూడా చేసింది. బ్యాక్ నేను అంతా బ్యాక్ కూడా చేసింది, అంతా చూపించట్లేను, కొంచెం చూపిస్తున్నాను. ఓకేనా? నేను నిలబడి చూపించట్లేదు, క్లియర్గా ఉంటుందని కూర్చొని చూపిస్తున్నాను అనమాట. అలాగే శారీస్ అన్నీ ఇప్పుడు మీకు చూపిద్దామని అక్కడ లైన్గా పెట్టాను. చూడండి, నేను ఇప్పుడు ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇగోనండి, నేను ఇప్పుడు అన్ని శారీస్ గురించి చెప్తాను. మీరు నా శారీస్లో ఒకటి అబ్జర్వ్ చేశారా? బ్లూ పింక్ తప్పకుండా ఉంటుంది. బ్లూ బ్లూ పింక్ బ్లూ పింక్ కంపల్సరీ, బ్లూ పింక్ ఎక్కువ ఉంటుంది. నా శారీస్ అన్నీ అంతేనండి. బ్లూ పింక్ కాకుండా కొనుక్కున్నాయంటే నాకు అమ్మ కొనిచ్చినవి ఉంటాయి ఎక్కువ. ఓకేనా? ఇగోండి, శారీస్ బ్లౌజెస్ అన్నీ పెట్టాను. ఒకసారి నేను ఫస్ట్ ఈ శారీ చూపిస్తాను. నాకు మా తోటికోడలు అంటే మా అక్క నాకు గిఫ్ట్ ఇచ్చింది. అంటే పాప కొనిచ్చింది, కానీ నేను కట్టుకుంటానని కొనిచ్చింది అక్క. ఈ అక్క దీని మీదకి ఈ శారీ ఇలా ఉంటుంది మొత్తం. దీని పళ్ళు ఏమో ఇది ఇలా ఉంటుంది. పళ్ళు ఓపెన్ చేసి చూపిస్తాను. దీని పళ్ళు దీని పళ్ళు అండి. ఇది పళ్ళు అయితే నేను ఇప్పుడు అయితే అన్ని పట్టు చీరలు చూపించట్లేదండి. నేను అమ్మ దగ్గర సగం పెట్టుకుంటాను, ఇక్కడ సగం పెట్టుకుంటాను. మిగతా పట్టు చీరలు నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇది అక్క ఒక 11,000 ఎంత పెట్టుకున్నట్టున్నారు, నాకు ఐడియా లేదు. 10,500 ఈ శారీ వాల్యూ. మళ్ళీ ఏ శారీ ఏదన్నది నాకు కరెక్ట్గా తెలీదు. ఇదిగోనండి, ఇది అక్కనే చేపించింది ఈ బ్లౌజ్ వర్క్. ఇదిగో ఇలా చేపించింది అక్క. ఇదిగోండి ఇలా వచ్చింది వర్క్ అంతా. దీనికి కూడా 1800 ఎంత అయిందా అంది అక్క, నాకు అంత ఐడియా లేదు. ఓకేనా? నెక్స్ట్ సారీ ఇదే అండి. ఇది రీసెంట్గా అంటే ఒక 6 మంత్స్ అవుతుందో 4 మంత్స్ అవుతుందో నాకు అంత ఐడియా లేదు. ఇది కుప్పాడం పట్టు ఏమో అంటారు. ఇది కూడా 8,000 ఏమో అనుకుంటానండి. నేను అంత రేట్లు నేను కరెక్ట్గా చెప్పలేను. 8,000 వరకు అయితే కరెక్ట్. అలాగే దీని పళ్ళు ఇలా ఉంది. పళ్ళు నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇంకా ఉన్న పట్టు చీరలు మళ్ళీ చూపిస్తాను, వీలైతే ఈ సమ్మర్కి వెళ్తే. అలాగే ఇలా చూడండి, దీనికి ఒక సైడు ఇలా పింక్ బార్డర్. నాకు పెద్ద పెద్ద బార్డర్స్ అంటే ఇష్టం. మా అమ్మ ముస్లిం అమ్మ బార్డర్స్ అంటుంది, కానీ నాకు ఇష్టం. ఇదిగోండి ఒకవైపు బ్లూ. ఓకేనా? బ్లూ అంటే ఇది బ్రింజాల్ కలర్ వచ్చిందండి, కాకపోతే అందులో బ్లూ కనబడుతుంది. ఓకే, దీనిపైన బ్లౌజ్. ఈ శారీలో బ్లౌజ్ అండి ఇది. ఇదిగోండి నేను మిరర్స్తో చేపించుకున్నాను. ఫుల్ మిరర్స్ చేస్తేనేమో 1600 ఎంతో అన్నారు. నాకు వద్దు, అన్నీ హెవీ బ్లౌజెస్ అయిపోయినాయి కదా అని సింపుల్గా చేపించుకున్నాను. ఇదిగో చూడండి ఈ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి, అంటే వర్క్ చేపించడానికి వచ్చిన కాస్ట్ 900 అండి. ఓకేనా? శారీ కాస్ట్ ఏమో 8,000. ఇది కూడా నాకు ఫేవరెట్ శారీ అండి. కాకపోతే ఇందాక చూపించిన శారీస్ ఇలా అతుక్కొని ఉంటాయి. ఇది కొంచెం కట్టుకుంటే కనుక సూపర్, కానీ కొంచెం హెవీగా కనపడతాను. కాకపోతే నా ఫేవరెట్ కాంబినేషన్ అన్నమాట. కాంబినేషన్ అయితే ఇది ఈ శారీ ఇలా ఉంటుందండి. ఓపెన్ చేస్తాను, ఇలా ఉంటుంది శారీ. దీని
కొంగు వచ్చేసి ఇలా బ్లూ కలర్లో బాగుంటుంది, నాకు నచ్చుద్ది. బ్లూ కాంబినేషన్లో కట్టుకుంటే చాలా బాగుంటుంది. అయితే దీనిలో బ్లౌజ్ వచ్చేసి శారీ అయితే ఇలా ఉంటుంది, మొత్తం ఇలా ఉంటుందండి శారీ. సూపర్, ఎవరికైనా కూడా నచ్చుద్ది. అయితే ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్. అయితే నేను చాలా సింపుల్గానే, అంటే ఈ వర్క్ బ్లౌజెస్ అన్నీ వర్క్ ఉన్నాయి కదా అని మామూలుగా చేయించుకో అని నేను చేయించుకోలేదు. టైలర్స్ ఏంటంటే నాకు వాళ్ళకి ఇలా కుట్టడం ఇష్టం అనమాట, వాళ్ళు డిజైన్స్ పెట్టుకొని కుడతారు, మోహినక్కకు బాగా కుట్టాలనేసి. ఓకేనా, ఈ శారీ కాస్ట్ 3400 ఎంతోనా అండి, అంటే 3500కి బిలోనే ఈ శారీ అయితే. ఓకేనా, ఇప్పుడు ఇంకొకసారి చూద్దాం. ఇది వచ్చేసి నాది ఇంకొక పట్టు చీర అండి, ఇది ఫ్యాన్సీ పట్టు అన్నారు. నేను చెప్పాను కదా నాకు క్లాత్ల గురించి అంత తెలియదు, ఫ్యాన్సీ పట్టు. ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుంటుంది. నాకు చెప్పాను కదా పింక్ బ్లూ చాలా ఇష్టం నాకు. ఇది వచ్చేసి ఫుల్గా ఇలా ఉంటుంది. దీని పళ్ళు ఇలా వచ్చిందండి. ఇది నాకు అమ్మ కొనిచ్చే, అమ్మ అంటే అమ్మ కొనిచ్చారు పాపకి. ఇదిగోండి పళ్ళు, ఇది కూడా సూపర్ ఉంటుంది కట్టుకుంటే. అలానే ఇది ఇప్పుడు చూపించిన పింక్ శారీలో బ్లౌజ్ అండి. ఇది 2200 అనుకుంటాను బ్లౌజ్. చూడండి చాలా బాగుంటుంది ఇది, వర్క్ భలే ఉంటుంది. చూసారా, ఇది 2200. శారీ కాస్ట్ వచ్చేసి, ఇది 3000 అనుకుంటాను, 3200 ఎంతోనండి ఇది శారీ కాస్ట్. నెక్స్ట్ నాది ఇది ఇంకొక పట్టు చీర అండి. ఇది కూడా సూపర్ కాంబినేషన్. ఇది కూడా ఏదో అన్నారు, పడమో ఏమో అన్నారు, నాకు అంత ఐడియా లేదు. ఇది కూడా 10500 అండి ఇది శారీ. ఇది కూడా తీసుకొని ఒక 4 or 6 months అవుతుంది. ఇది ఈ శారీ కూడా మీకు నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది ఈ శారీ కట్టుకుంటే. చూడండి దీని పళ్ళు వచ్చేసి, దీని శారీ అయితే ఇది ఇలా ఉంటుంది అండి. మీకు ఉల్టా చూపిస్తాను, ఓకే. ఇలా ఉంటుంది అండి శారీ పైనుంచి చూడండి. ఓకే, దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు. ఓకేనా, దీని మీద బ్లౌజ్ చూపిస్తా ఇప్పుడు మీకు నేను. అయితే ఈ శారీలో బ్లౌజ్, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఈ శారీలో బ్లౌజ్, ఇది కూడా అందరికీ నచ్చింది ఈ వర్క్. ఈ వర్క్ చూసి కూడా చాలామంది చేయించుకున్నారు నా వర్క్ చూసి. ఏ వర్క్ చూసినా నేను ఏం చేయించుకున్నా అందరికీ నచ్చుద్ది. చాలామంది ఇందాక మిర్రర్ వర్క్ కానీ ఇంకా వర్క్స్ ఉన్నాయి, ఇంకా అమ్మ దగ్గర ఉన్నాయన్నాను కదా ఇంకా శారీస్, అక్కడ కూడా చూపిస్తాను. అంటే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను, అవి కూడా బాగుంటాయి పట్టు చీరలు. రీసెంట్గా తీసుకునేలేండి, ఎప్పటివో చూపించట్లేదు. ఓకేనా, అయితే ఈ బ్లౌజ్ వర్క్ చూడండి, వర్క్ చాలా బాగుంటుంది, నిండుగా ఉంటుంది. ఏమంటారు దీన్ని, బ్రైడల్ వర్క్ ఏదో అన్నారు దీన్ని, పెళ్ళి కూతురుకి చేస్తారట. నేను చేయించుకున్నాను, నాకు ఇష్టం అనిపించి. అంటే బ్రైడల్ వర్క్ అంటే ఎవరు ఇంత హెవీగా చేయించుకోరో కదా, 2800 ఎంతో తీసుకున్నారు దీనికి, తక్కువేం తీసుకోలేదు. ఒక చిన్న టైప్ ఆఫ్, మనకి పట్టు చీర వచ్చేస్తుంది కదా ఈ కాస్ట్కి. ఇంకొక బ్లౌజ్ కూడా ఉన్నాయి, ఇంకా 2-3 బ్లౌజ్లు ఉన్నాయి అమ్మ దగ్గర ఉన్నాయి, అవి కూడా 2800 పెట్టి చేయించాను, అమ్మ చేయించారు. ఓకే ఫ్రెండ్స్, సూపర్ కదా. లాస్ట్లో నా దగ్గర ఇంకా ఉన్నాయి కానీ మెరూన్ కలర్ ఒకటి చూపిద్దాం అని అనుకుంటున్నాను. ఓ
చూసారా నా శారీ కలెక్షన్ అంతా? చూసారా, అంతా చూపించలేదు, కొంచెం చూపించాను. మిగతాయి కూడా మీరు అడిగితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక మిగతా పట్టు చీరలు చూపిస్తా, తర్వాత అయితే నా ఫ్యాన్సీ శారీస్ అన్నీ చూపిస్తాను మీకు. ఓకేనా? నా శారీ కలెక్షన్ ఎలా ఉంది? ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?